హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపో కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అలాగే క్రిస్పీగా ఉండే పనస తొనలు, అదేనండి ఇలాచీలు, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 2 కప్పులు మైదాపిండి. ఇక్కడ మనం మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, నేను మైదాపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు షుగర్, 4 టేబుల్ స్పూన్ బటర్ అదే వెన్న, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇది స్వీట్ కాబట్టి సాల్ట్ చాలా తక్కువగా తీసుకుంటున్నాను, సాల్ట్ వేస్తే టేస్టీగా ఉంటాయి. 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు మన పనస్తొనలు తయారీ విధానం చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఈ బౌల్లో మనం తీసుకున్న 2 కప్పుల మైదాపిండిని వేసుకుందాం. సాల్ట్, బేకింగ్ సోడా చిన్న హోల్ లాగా చేసుకొని దానిలో బటర్ కూడా వేసుకుందాం. ఈ బటర్ని మనం డైరెక్ట్గా ఎలా అయినా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేడి చేసి ఆ వేడివేడిదైనా వేసుకోవచ్చు. ఈ బటర్ వేయడం వలన మన ఇలాచీలు చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే బటర్ కరుగుతుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది మన ఇలాచీలకు పట్టి చాలా బాగుంటాయి. బటర్ అవైలబుల్లో లేనప్పుడు మనం కొద్దిగా నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకున్న విధంగా కలుపుకుందాం. పిండిని ఎంత బాగా కలిపితే మన ఇలాచీలు అంత బాగుంటాయి, సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా బాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి మాదిరిగా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకొని పిండిని మనం 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇలా మూత పెట్టడం వల్ల పక్కన పెట్టుకోవడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మళ్ళొకసారి గట్టిగా కలుపుకుందాం. అప్పుడు చాలా సాఫ్ట్గా అవుతుంది, మెత్తగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని రోల్ లాగా చేసుకొని ఈ రోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ పీసెస్ అనేవి అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసుకుంటే ఇలాచీలన్నీ మనకి ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని తీసుకొని కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ మనం పూరి మాదిరిగా చేసుకుందాం. ఇలాచీలు మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా చేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని మనం చేసుకునేటప్పుడు హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ మాత్రమే చేసుకుంటే ఒకవైపు మాత్రమే కట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకవైపు మాత్రమే దాన్ని పల్చగా కాకుండా, మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుందాము. ఈ విధంగా పూరీలాగా చేసుకున్న తర్వాత వాటిని చాక్తోటి కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకునేటప్పుడు మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు, అంటే లాస్ట్ కట్ అవ్వకూడదు, అలా అని చెప్పి ఎక్కువగా ఉంచకుండా కొద్దిగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి ఈక్వల్గా ఉండే విధంగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కట్ చేసుకుంటూ వెళ్దాం. ఎండింగ్లో అనేది ఎక్కువగా కట్ చేయకుండా ఉంటే మనకి మందంగా ఉండి ఇలాచీలు టేస్టీగా ఉండవు. అందుకని ఎడ్జెస్ కూడా కట్ చేసుకుంటూ లాస్ట్లో కొంచెం ఉంచి మన ఎండింగ్ వరకు మన ఇలాచీలని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒకదానిపైన ఒకటి రోల్ చేసుకుంటూ ఎడ్జెస్ని కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని మనం రోల్ చేయాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కొంచెం ప్రెస్ చేసి వీటిని పైకి కిందికి ఇలా ముందుకు వెనక్కి అన్నట్టుగా మూవ్ చేయాలి. అప్పుడు ఏ అంచులు కూడా అంటుకోకుండా ఇలాచీలు అనేవి ఊడిపోయి నీట్గా వస్తాయి. ఈ విధంగా ఇలాచీలన్నింటినీ చేసి పక్కన పెట్టుకుందాం, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకో ఇలాచీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా పూరీలాగా మనం చేసుకుంటే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చాలా చక్కగా వస్తాయి. ఒకవైపు మాత్రమే ప్రెస్ చేసుకుంటూ మనం
పూరీని చేసుకోవాలి. ఇలా వర్టికల్గా వచ్చిన తర్వాత నైఫ్ సహాయంతో మనం ఇలాచీలని పీసెస్ పీసెస్గా కట్ చేయాలి. అవి ఎడ్జెస్కి కట్ చేయకుండా ఓన్లీ మిడిల్లో మాత్రమే కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాచీలని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడే మన ఎడ్జెస్ని కూడా కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ ఉంటే అవి చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా రోల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎడ్జెస్ని కొంచెంగా ప్రెస్ చేసి పైకి కిందికి ఒక 2 టైమ్స్ ఇలా మూవ్ చేస్తే మన ఇలాచీలు అనేవి అంటుకోకుండా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మనం చేసి అన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగా రెడీ అయిన ఇలాచీలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్క ఇలాచీని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలాచీలను వేసుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఈ ఇలాచీలను చేసుకునేటప్పుడు మనం ఫ్రై చేసే పాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉండే తీసుకుంటే అవి ముడతలు రాకుండా పొడవుగా స్ట్రైట్గా అలానే ఉండి టేస్టీగా వస్తాయి. రొటేట్ చేసుకుంటూ మనం మూవ్ చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం. మనకి మైదాపిండితో చేసాం కాబట్టి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా వీటికి ఆయిల్ పెద్దగా పట్టదు, తొందరగా ఆయిల్ బయటికి పోయి టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చి చాలా బాగున్నాయి. ఈ విధంగా అన్నీ ఇలాచీలని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటి కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ షుగర్ని వేసి, 1 కప్ షుగర్ తీసుకున్నాం కాబట్టి చాలా తక్కువగా వాటర్ తీసుకుందాం. దానికోసం 1/4 కప్ వాటర్ తీసుకొని వాటర్ని షుగర్లో పోసి స్టవ్ ఆన్ చేసుకుందాం. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. షుగర్ సిరప్ చేసుకునేటప్పుడు షుగర్ని మనం కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ కరిగేంత వరకు కలపకపోతే షుగర్ అనేది బౌల్కి అడుగున పట్టేస్తుంది. చూసారు కదా, షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ సిరప్ని కలుపుకుంటూ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో. ఇప్పుడు స్పూన్కి కొంచెం షుగర్ సిరప్ని తీసుకొని మన 2 ఫింగర్స్ తోటి టచ్ చేసి షుగర్ సిరప్ని టెస్ట్ చేద్దాం. చూసారు కదా, అంటుకుంటుంది కానీ ఇంకా తీగలాగా రావడం లేదు, అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. 1 మినిట్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాం. షుగర్ సిరప్ని కొంచెం తీసుకొని 2 ఫింగర్స్కి పట్టుకొని చూస్తే చూసారు కదా, తీగలాగా సిరప్ రెడీ అయింది. అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిలో మనం తీసుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఇలాచీని షుగర్ సిరప్లో డిప్ చేద్దాము. ఇలా డిప్ చేయడం వలన షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా పడుతుంది. ఇలా ఒక్కొక్క దానికి రొటేట్ చేస్తూ షుగర్ సిరప్ని తీసుకోవాలి. స్టార్టింగ్లో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పట్టేస్తుంది. ఇలా పక్కన వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ఇలాచీని కూడా దానిలో డిప్ చేసి షుగర్ సిరప్ దానికి పట్టట్లేదు అనుకున్నప్పుడు షుగర్ని కొంచెం కొంచెంగా దానిపైన పోస్తూ షుగర్ అంతా పట్టే విధంగా మనం షుగర్ సిరప్ని వాటికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్న బౌల్ కూడా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుంటే ఇలాచీలు కట్ అవ్వకుండా మంచిగా సిరప్ అనేది పడుతుంది. కొంచెంసేపు తర్వాత మనకు షుగర్ సిరప్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇలాంటి టైంలో మనం షుగర్ సిరప్లో ఇంకొంచెం ఎక్కువగా కాకుండా కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. అప్పుడు సిరప్ అనేది కరిగి మళ్ళీ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన షుగర్ సిరప్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇలా కరిగిన తర్వాత మన ఇలాచీలని మళ్ళీ దీనిలో డిప్ చేసి పక్కన పెట్టుకుందాం.
ఈ విధంగా అన్ని ఇలాచీలని కూడా మనం షుగర్ సిరప్లో డిప్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అన్ని ఇలాచీలని మనం షుగర్ సిరప్లో డిప్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మన ఇలాచీలన్నీ సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ అనుభవాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. చూసారు కదా ఎంతో టేస్టీగా అలాగే కలర్ఫుల్గా క్రిస్పీగా ఉండే మన పనస్తనులు రెడీ అయ్యాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.